ఆరుగురే టార్గెట్ గా టీడీపీ స్పెషల్ ఆపరేషన్. ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడానికి స్కెచ్ గీస్తోంది. అదే సమయంలో అసెంబ్లీలో బయట తమను ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ప్రతిపక్ష వైసీపీ నేతలను తాజాగా టార్గెట్ చేశారట టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ ఎలా అయితే కాంగ్రెస్ సీనియర్లకు చెక్ పెట్టారో అదే వ్యూహాన్ని వైసీపీ కీలక నేతలను ఓడించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారని టీడీపీ శిబిరంలో చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల వేళ కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవితలను రంగంలోకి దించి కాంగ్రెస్ సీనియర్లైన జానారెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి, దామోదర రాజనరసింహ, జీవన్ రెడ్డి నియోజకవర్గాల్లో బాగా వేయించి వారిని ఓడించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కు స్కెచ్ గీసిన ఆయన చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ట్రక్కు గుర్తు వల్ల బతికి బట్టగట్టారు. ఈ కాంగ్రెస్ సీనియర్లంతా టీఆర్ఎస్ను, కేసీఆర్ను టార్గెట్ చేసిన వారే. దీంతో కేసీఆర్ వేసిన ఫార్ములాను టీడీపీ అధినేత వచ్చే ఎన్నికల్లో అమలు చేయబోతున్నారట. టీడీపీని ఇరుకున పెడుతున్న ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించేందుకు బలమైన అభ్యర్థులను, వివిధ ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నారట. టీడీపీలో ఇప్పటికే ఆపరేషన్ ఆరుగురు మొదలైందన్న చర్చ సాగుతోంది. ఆరుగురు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవరంటే, ఒకరు నగర ఎమ్మెల్యే రోజా, రెండు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మూడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నాలుగు డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేందర్ రెడ్డి, ఐదు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ఆరుగురు మళ్లీ వచ్చే అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలన్నది చంద్రబాబు వేసిన ఆపరేషన్ ఆరుగురు లక్ష్యమట. టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు బయట మాత్రమే కాదు, అసెంబ్లీలో కూడా అధికార టీడీపీతో ఢీ అంటే ఢీ అంటూ వచ్చారట. కేవలం దూకుడుతో టీడీపీని బెంబేలెత్తించిన వారు కొందరైతే, సబ్జెక్టు పరంగా అసెంబ్లీలో టీడీపీని చెడుగుడు ఆడిన వారు మరికొందరు. మొత్తంగా తమను తీవ్రంగా ఇరుకున పెట్టిన ఈ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలను వచ్చే అసెంబ్లీలో ఎంటర్ కాకుండా చూడాలని, ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆరుగురిని ఓడించాలన్న స్కెచ్ను చంద్రబాబు గీశాడట. అయితే ఈ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఓటమి అంత ఈజీ కాదు. వీరంతా ఇంటా బయట మాస్ లీడర్లే. ప్రజలకు చేరువవుతూ సొంతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వీరిపై ఎంత బలమైన టీడీపీ అభ్యర్థులు నిలబడినా వీరి ఫాలోయింగ్ను తట్టుకోవడం కష్టమే. మరి చంద్రబాబు వేసిన ఈ ప్లాన్ ఏపీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా లేదా తిరగబడుతుందా వేచి చూడాలి.